ఏ రోజునైతే నేను భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం ప్రారంభించాను, ఇసుక దోపిడీ జరుగుతోంది, ఒక కంపెనీ కట్టబెట్టేశారు, పనులు లేవు, దాదాపు 32 మంది చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు అన్న రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను తిట్టని రోజంటూ ఉండదు. ఇంట్లో నాకున్న 4 ఏళ్ల బిడ్డతో సహా తిడతారండి. అంత నీచంగా తయారైంది ఈ వైసీపీ. మేము మీ ఇంట్లో వాళ్ళని, మీ పిల్లల్ని మేము మాట్లాడుతున్నామా? ఇంత నీచానికి ఒడికట్టం, రాజకీయాల కోసం, చంద్రబాబు కోసం ఇంత దిగజారటం అవసరమా పవన్ కళ్యాణ్ గారు? ఒక్కసారి మీ నోటితో మీరు ఇవాళ సానుభూతి, కులంలో సానుభూతి సంపాదించాలి, కాపు సోదరులో సానుభూతి సంపాదించాలి, టీడీపీ కోసం ఎంత కొత్త డ్రామాని తెరలేపాలి.